సరే పొలిటికల్గా వృద్ధిలోకి వస్తున్నారు అంటే సోషల్ మీడియా ద్వారా రాళ్ళేస్తారు సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తున్నావు అంటే రాళ్లేస్తారు లాస్ట్కు జ్యోతిషంలో పైకి వస్తున్నా రాళ్ళేస్తారు సో వాటిని తట్టుకోగలిగినటువంటి శక్తి మనకు ఉండాలి రెండవది దాన్ని అచీవ్ చేయడానికి మార్గాలు ఉంటాయి ఆ మార్గాలను మనం ఎన్నుకోవాలి ఓకే సో ఆ మార్గాలలో మనం సక్సెస్ అవుతామా కాదా మనం చూడాలి కొంతమంది దీంట్లో ఏముంటారు సమాజం కోసమో మోరల్స్ అనో ఎథిక్స్ అనో మహేష్ బాబు చెప్పినట్టు యుద్ధం చేత కానీ వాడే శాంతి గురించి మాట్లాడతాడు అన్నట్టు ఈ చేత కాకుండా ఇవన్నీ మాట్లాడుతుంటారు అక్కడ ఆ కష్టం ఉంది ఇక్కడ గీ కష్టం ఉంది ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు కష్టం అనేది కంపల్సరీ ఉంటుంది కష్టం లేకుండా సెలబ్రిటీ స్టేటస్ రాదు అన్నిటికంటే ముఖ్యం మీరు సెలబ్రిటీ కావాలి అంటే మానసికంగా మీరు టఫ్గా ఉండాలి ఎందుకంటే సెలబ్రిటీకి ఆందనే గొప్పతనం కాదు సెలబ్రిటీని నిలబెట్టుకు స్టేటస్ని నిలబెట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలి ఒక్క పాటతోని దుర్గారావు రెండు తెలుగు రాష్ట్రాల టాప్ హీరో అయిపోయాడు ఒకటే పాట ఒకటే పాట నా పాట అది ఒక పాటతోని సూపర్ స్టార్ అయిపోయిండు సో ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటాడా నిలబెట్టుకుంటాడా క్వశ్చన్ సో అది రాత్రి రాత్రి వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ సో ఆ సెలబ్రిటీ స్టేటస్ ను కంటిన్యూ చేసి సెలబ్రిటీ స్టేటస్ ద్వారా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ప్రతి మనిషిని సమాజంలో ఎదుటి వ్యక్తి టార్గెట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ యొక్క మన యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు వాడు జ్యోతిష్కుడు కావచ్చు సినిమా స్టార్ కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు యాంకర్ కావచ్చు హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు అంటే కొడితే ఫస్ట్ మన ఆర్థిక మూలాన్ని కొడతారు ఎందుకంటే ఆర్థిక మూలాలను కొట్టినప్పుడు పడిపోతామని సో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవితంలో మనం కష్టపడి ఒక యాభై అనుకుందాం ఒక అరవై అనుకుందాం చచ్చిపోతే అరవై మీద చచ్చిపోవాలి యాభై తొమ్మిది మీకు రావద్దు సింగిల్ పాయింట్ ఏజెండా కలియుగంలో ఇది ఒకటే పెట్టుకోవాలి అంటే చస్తే యాభై తొమ్మిది మీద అరవై మీదనేది ఆవాలే కానీ యాభై తొమ్మిది మీద అవ్వద్దు దీనికి సంబంధించినటువంటి ఒకటే నువ్వు బీద కుటుంబంలో పుట్టడంలో తప్పు లేదు కానీ నువ్వు పుట్టిన తర్వాత నీ కుటుంబం బీద బీదరికంలో ఉండడం తప్పు తప్పు నువ్వు తోపైతే నీ కుటుంబం బీదరికంలో ఉండదు నువ్వు తోపు అయితే సో అది 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 ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఆ గురువు గారు చెప్పడానికి అన్ని చాలా ఈజీగా ఉంటాయండి కష్టపడితే తెలుస్తుంది కష్టపడే చెప్తున్నాం కష్టపడే చెప్తున్నాం సూపర్ సూపర్ కష్టపడే చెప్తున్నాం సో కష్టపడి స్పిరిట్తోని డబ్బు సంపాదించండి కష్టపడండి అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరైతే సమాజంలో సమాజం వేసే రాళ్లకు బాధపడుతున్నారో వాళ్ళు అయిపోతున్నారు బాగా నేను చూస్తూ ఉన్నాను రెండోది ఏంటంటే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కరోనా మనుషుల్ని ఇంటికి పరిమితం చేసింది బాగా ఇంటికి పరిమితం చేయడం వల్ల ఏమైపోయింది అంటే కొంతమందికి ఉద్యోగాలు లేవు కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఇంటిమసి పెరిగింది పెరగడం వల్ల ఏమైందంటే గొడవలు స్టార్ట్ అయినాయి ఉదాహరణ తండ్రి ఎప్పుడు ఇంట్లోనే ఉండడం వల్ల కొడుకులకు తండ్రిని విలువ లేకుండా పోయింది భార్యాభర్తలు ఇంట్లోనే ఉండడం వల్ల ఫార్టీ పర్సెంట్ డివోర్స్ రేట్ పెరిగింది సో ఇవన్నీ కూడా సమస్యలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి మనం నేను రెండు వేల ఇరవైని ట్రైలర్ ఆఫ్ ఇరవై ఒకటి కింద కన్వర్ట్ చేస్తున్నా అంటే ఇరవై ఒకటి ఇంకా దరిద్రంగా ఉండబోతోంది ఆర్థికంగా చాలా నష్టాలు మిగిలిస్తది ఆ కరోనా వైరస్ ఇంకా అయిపోలేదు ఇంకా డిసెంబర్ వరకు సెకండ్ వేవ్ సెకండ్ వేవ్ అనేది మనకు లేదు యాక్చువల్ గా వేరే కంట్రీస్ లో ఉంది మన దగ్గర లేదండి చాలా తప్పది గా మన దగ్గర బిలో వన్ పర్సెంట్ డెత్ ఉంది ప్లస్ సక్సెస్ రేట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే బయటికి పేషెంట్ బయటికి రావడం సో ఐ థింక్ మనకు అంత లేదు వేవు కానీ ఆర్థికపరమైన నష్టం ఉండబోతా ఉంది ఇరవై ఒకటిలో అంటే సినిమా ఇండస్ట్రీలు ఇప్పుడు ఉదాహరణ ఏదో ఆగా తొందర తొందర పడిపోయి జనాలు అందరూ కొంతమంది హైదరాబాద్లో సినిమా థియేటర్లో ఓపెన్ చేశారు శుక్రవారం ఓపెన్ అయ్యింది శుక్ర శని అది తీసేస్తే సోమవారం పనిచేశారు మరి ఎవరు వస్తారు నైంటీ పర్సెంట్ థియేటర్ మూసేశారు ఎందుకంటే సినిమా లేకపోతే ఏం చేస్తారండి ఉదాహరణ ఇప్పుడు రేపు పొద్దున పవర్ పవర్ స్టార్ సినిమా ఉంది అది రిలీజ్ అవ్వాలా జనాలు లేకపోతే ఎందుకు రిలీజ్ చేస్తారు బడ్జెట్ ఏడు వస్తుంది సో ఓటీటీకి ఇస్తే అంత పర్సంటేజ్ వస్తుందో రాదు సో అందుకనే ఏం చెప్తున్నా అంటే సో ఆర్థికంగా మనకు చాలా సమస్యలు ఇరవై ఒకటో రాబోతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదా కష్టపడుతున్నామో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం సెలబ్రిటీ స్టేటస్ అయినా సరే ఏదైనా సరే సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నేను ఏదైతే నిర్వహించేటువంటి దశమహావిద్యల పూజలు ఉన్నాయో ఆ దశ మహావిద్యల వల్ల మిమ్మల్ని అప్పు స్టేజ్కి పెద్ద స్టేజ్కి తీసుకెళ్లడానికి పూజలు పనికి వస్తాయి ఇవి నేను చేసే విధానం కూడా వామాచారంలో చేస్తున్నటువంటి పూజలు అవి కూడా మీ జాతకంలో యోగం ఉంటే ఖచ్చితంగా నేను చేసేటువంటి పూజలు వందకి వంద శాతం పనిచేస్తాయి అంటే మీరు శిష్టాచారంలో కూడా చేస్తారా ఓన్లీ వామాచారం దక్షణాచారం ఉంటుంది దక్షిణాచారం వామాచారం ఓకే దక్షణాచారం నేను చెయ్య అచ్చా దక్షిణాచారం నేను చేయ అంటే దక్షిణాచారము పుడి చేత చేస్తారు దీంట్లో స్వీటు పూలు పళ్ళు వాడతారు నేను ఈ పూలు పళ్ళు వాడతాను కానీ ప్లేస్ ప్లేస్లో నాన్ వెజ్ ఉంటుంది లిక్కర్ ఉంటుంది సో నేను చేసే ఫార్మేట్ వేరు దాని రిజల్ట్ వేరు దాని రిజల్ట్ కూడా ఎక్స్ట్రీమ్ వస్తుంది ఓకే సో అది వామాచారం చేసేవాళ్ళు ఎవరు లేరు నేను వామాచారమే చేస్తా సో దక్షిణాచారం నేను చేయించను నేను చేసే పూజలన్నీ కూడా వామాచారమే నేను వామాచారం పూజలే చేయిస్తా సో నేను అక్కడ కామాఖ్య నుండి నేను ఉపాసన తీసుకోవడం జరిగింది సో దాన్ని నేను ఇక్కడ జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చి సక్సెస్ను పెంచి అందరికీ అందుబాటులో మనం ఈ కలియుగంలో ఇవ్వాలి అనేటువంటి ఒక ఒక ఇంటెన్షను ప్లస్ ఎందుకు రాజయోగం ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు రాజయోగం ఉండదు ఒక మామూలు వ్యక్తి సూపర్ స్టార్ కావట్లేదా ఈ మధ్యకాలంలో రాజయోగం అంటే ఏంటి గురుగారు రాజయోగం అంటే ఎగ్జాక్ట్ మంచి ప్రశ్న రాజయోగం వేరు రాజభోగం వేరు ఓకే ఓకే రాజభోగం అంటే విలాసాలను అనుభవించడం రాజభోగం సీట్లో కూర్చోవడం రాజయోగం ఓకే ఉదాహరణ ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టరు ఒక ముఖ్యమంత్రి ఒక ఐఏఎస్ ఒక ఒక ఐజీ వీళ్ళందరూ కూడా రాజయోగులు ఒక సర్పంచ్ కూడా రాజయోగే అంటే ఎవరైతే అధికారికంగా ఒక సీట్లో కూర్చుంటారో దాన్ని రాజయోగం అంటారు ఓకే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్లో ఉండేవాళ్ళు ఇంచుమించుగా రాజభోగులు ఓహో రాజభోగులు అంటే విలాసవంతమైనటువంటి బంగ్లా విలాసవంతమైనటువంటి కార్లు లగ్జరీ కార్లు మంచి విలాసవంతమైన స్టేటస్ తో బ్రతికే వాళ్ళు రాజభోగులు అంటారు ఓకే రాజభోగులు వేరే రాజయోగం వేరే దీన్నే గజకేసరి యోగం అని మనం కొంతమంది మాట్లాడుకు గజకేసరి యోగం అంటే గజభోగ అంటే ఏనుగు అంటే ఏనుగులు ఎవరు పెట్టుకుంటారా అంటే ఒకప్పుడు రాజులు పెట్టుకునేది అంటే ఏనుగులు సింబాలిక్ స్టేటస్ సింబల్ రిచ్నెస్ స్టేటస్ సింబల్ సో ఇప్పుడు ఏనుగుల ప్లేస్లో ఏమొచ్చినాయా అంటే ఒక రేంజ్ రోవర్ ఒక జాగ్వారు ఒక పోష్ ఒక లాంబోజీని ఒక బెంట్లీ ఒక ఆర్ఆర్ సో ఇవన్నీ కూడా ఇప్పుడు స్టేటస్ సింబల్స్ ఇంటి ముందు పెట్టుకుంటే అంటే ఒక్కొక్క ఇల్లు జూబ్లీ చూస్తుంటే ఒక ఎకరంలో ఉంటాయి ఒక నాలుగు లగ్జరీ కార్లు ఒక్కొక్క కార్ మూడు కోట్ల కారు ఉంటుంది ఎందుకంటే అది మైలేజ్ పది లోపలిస్తుంది కాబట్టి అది ఎనుగుతో సమానం అంతే అందుకని అది గజకేసరి యోగం అంటున్నారు సో రాజభోగులు అంటే అనుభవించేవాళ్ళు రాజయోగులు అంటే సీట్లో వాళ్ళు అధికారం అధికారం అనుభవిస్తున్న వాళ్ళని రాజయోగులు అంటారు లగ్జరీని అనుభవిస్తున్న వాళ్ళు రాజభోగులు రాజయోగులు ఎట్లాగో భోగులే ఎందుకంటే వాళ్ళకు అనుకోకుండా రెండు కలిసి వస్తాయి కానీ చాలా మంది భోగాన్ని అనుభవించకుండా కూడా ఉంటారు కదా ఎందుకుంటారు ఉండరు ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు ఆయన సొంతం కారు కాకుండా కంపెనీ గవర్నమెంట్ కార్ ఇస్తుంది కదా సొంత మిల్లి కాకుండా గవర్నమెంట్ బంగ్లా ఇస్తుంది కదా సో ఆయన భోగే కదా భోగే కదా ఇప్పుడు ఒక ఐజీ ఉన్నాడు ఒక డిఐజీ ఉన్నాడు వాళ్ళకి ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఫెసిలిటీస్ అందిస్తుంది కదా కాకపోతే రాజభోగులు సొంతంగా ఏర్పరచుకోవాలి రాజయోగులకు గవర్నమెంట్ ఇస్తుంది ఒక మినిస్టర్ ఉన్నాడు మినిస్టర్ క్వార్టర్ ఇస్తుంది బంగ్లా ఇస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది సో అదే చెప్తున్నాడు రాజయోగులకు భోగం కలిసి వస్తుంది కానీ రాజభోగులకు యోగం కలిసి రాదు ఇక్కడ మనకు రాజభోగం కావాలన్నా రాజయోగి ఉదాహరణ ఒక సినిమా హీరోయిన్ ఉంది రాజభోగి రాజయోగి కాదు ఎందుకంటే ఆమెకు గవర్నమెంట్తో సంబంధం లేదు ఆమె ఎక్కడో ప్రైవేట్గా చేసుకుంటు ఒక వ్యాపారస్తున్నాడు రాజభోగి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఒక అమ్మాయి బోటికి పెట్టింది పెద్ద బోటికి పెట్టింది రాజభోగి ఎందుకంటే ఆమె అమ్ముకుంటుంది ఆ వచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని కడుతుంది సో రాజభోగి వేరే రాజయోగి వేరే సో ఈ రాజయోగికి రాజభోగికి రెండింటికి కలిపి సక్సెస్ రేట్ కోసం అవి రావడం కోసం నేను చేసేటువంటి పూజలే దశ మహావిద్యలో నాలుగు పూజలు మొత్తం దశ మహావిద్యలు అంటే పది పదిలో నాలుగు చేస్తున్నాం మనం ఆరు వేరే వాటికి చేస్తాం ఉదాహరణ భువనేశ్వరి అని ఉంది అది మేము చేసుకుంటాం ఎందుకంటే మా జ్యోతిష్యం ఫలించాలి అంటే భువనేశ్వరి మాత యొక్క అనుగ్రహం మాకు ఉండాలి సో భువనేశ్వరి మాకు అనుగ్రహిస్తేనే మేము చెప్పే మాటలు నిజమైతాయి ఓకే కాళీ మాత ఉంది కొన్ని వేరే వేరే వాటికి ఉపయోగించేటువంటి పూజ కాళీ అట్లనే ధూమావతి అట్లనే ఒక్కొక్క పూజ ఒక్కొక్క దానికి పనిచేస్తుంది కానీ ఎక్కువగా మనుషులకు అవసరం ఉన్నటువంటి పూజలు రాజశ్యామల భగాళాముఖి తారా చిన్నమస్త ఈ నాలుగు మాత్రమే మామూలు జనాలకు ఉపయోగించేటువంటి పూజలు వీటిని వామాసారంలో చేస్తూ సమాజంలోని చాలామందికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంగా కొన్ని నియమాలను బ్రేక్ చేస్తూ సౌత్లో దాన్ని జనాలకు తెలియజేయడం కోసం నేను తీసుకున్నటువంటి ఒక డేరింగ్ స్టెప్ ఇది హలో గైస్ దిస్ ఇస్ హాయ్ మీ సదాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ 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 టాప్ తెలుగు టీవీ